ఆ విజ్ఞానమును శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఉపదేశిస్తూ భగవంతుని యొక్క స్వరూపాన్ని వర్ణిస్తున్నాడు. ఇది చాలా అమోఘమైన ఘట్టం అండి. భగవంతుడి యొక్క స్వరూపం ఏమిటి? ఇదిగో ఈ మాల దృష్టాంతం వచ్చిందండి. ప్రతిరోజు దీని గురించి చెప్తున్నాను. ఈ అధ్యాయంలో వచ్చిందండి. మత్తః పరతరం నాణ్యకించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ. ఓ అర్జునే, బ్రహ్మాండం అంతా నేను వ్యాపించున్నాను. ఏ విధంగా? సూత్రే మణిగణాయవ. ఒక పుష్పమాలలో గాని ఒక మణిరత్నమాలలో గాని దారం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నేను వ్యాపించున్నాను. దారం లేనటువంటి పుష్పం ఉందా చెప్పు. ఇప్పుడు పుష్పం అంటే ఏమిటి? మీరు పుష్పాలు, వాడు వారు పుష్పాలు, జంతువులు, రాక్షసులు, దేవతలు అందరూ కూడా పుష్పాలు అండి. ఒక్కొక్క రకం పుష్పం అన్నమాట దారం. దారం కంటిన్యూస్గా అందరిలో ఉందండి. పాపి, పాపిలో కూడా దారం ఉందండి. చండాలులో కూడా దారం ఉండండి. పశువులో కూడా దారం ఉందండి. కించిత్తు ఎవరిని చూడవద్దండి సరే. వారు కూడా దైవ స్వరూపులు. ఈ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ప్రతి జీవి కూడా ఘనీభవించినటువంటి దైవ స్వరూపం కానీ ఒట్టి జడమైనటువంటి స్వరూపం కాదండి. కనుక ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కనుక కలిగి ఉంటే ఎంత మార్పు వస్తుందో తెలుసండి జీవితంలో. కనుకనే ఇదన్నిటికంటే ఈ విద్యను నేర్చుకోమని చెప్పి పెద్దలు చెప్పడానికి కారణం అది. మీరు ఎన్ని విద్యలన్నా నేర్చుకోండి మీకు శాంతి దొరకదండి. సరే, 64 విద్యలు నేర్చుకున్నాడండి ఎవరు? నారదుడు. శాంతి లేదే. ఆఖరికి సనత్కుమారుడు బోధిస్తాడు, తరతి శోకం ఆత్మవిత్. అది ఆత్మజ్ఞానం కలిగిన వాడికి శోకం పోతుంది, దుఃఖం పోతుంది. అది ఎవరు నేర్చుకుంటున్నారు చెప్పండి? ఏ కాలేజీలో, ఏ హై స్కూల్లో, ఏ స్కూల్లో ఎక్కడ బోధిస్తున్నారు చెప్పండి? లేదే. కనుక ముఖ్యంగా మన మార్పు ఏమిటో తెలుసండి. అందరికీ ఆనందమును, శాంతిని, దుఃఖరాహిత్యాన్ని, మోక్షాన్ని కలుగు చేసే విద్యను ఎందుకు దూరం పెడుతున్నారు? అది కొంచెం తెలుసుకోవద్దండి. దీంట్లో ఇంత మహిమ ఉన్నదని చెప్పి మహనీయులు ఉపనిషత్తుల ద్వారా, భగవద్గీత, భారతం, రామాయణం వీటి ద్వారా ఘోషిస్తున్నారండి భగవంతుడు గారు. కనుక మనం తెలుసుకుని నిత్య జీవితంలో కనీసం కొంతైనా జ్ఞానం పొందితే ఎంత బాగుంటుంది చెప్పండి. కనుకనే భగవద్గీతను మీరు వదలద్దండి. నిత్య జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. దుఃఖాలన్నీ పోగొట్టేటువంటి ఔషధం అండి ఇది. ఇప్పుడు మీరు ఒక నవల చదివారు, తీసి అవతలు పారేస్తారు, తీసి ఎక్కడో పారేస్తారు, మళ్ళీ దాని మాట పట్టించుకోరండి. ఇంకేదైనా మామూలు పుస్తకం ఉంది అనుకోండి, మ్యాగజైన్ ఇదో ఉంటుందని అది మామూలుగా చదివి అవతలు పారేస్తారు. ఈ భగవద్గీత అటువంటిది కాదండి. నిత్య జీవిత సంగిని. మన జీవితంలోనే ఇది ఒక వెంట ఉండవలసినటువంటి వస్తువు అండి ఇది. ఇప్పుడు ఏదైనా రోగం ఉందనుకోండి, రోగం వచ్చిన వాడు ట్యాబ్లెట్స్ అండి జేబులో వేసుకుని పోతాడు. ఏ ఊరికి వెళ్ళినా కూడా ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఎందుకు? వాడికి మలబద్ధకం ఉంది అనుకోండి, ఆ ట్యాబ్లెట్ వేసుకుంది వాడికి విరోచనం కాదు. అందువల్ల ఏ ఊరికి వెళ్ళినా ట్యాబ్లెట్స్ ఎట్లా తీసుకుపోతాడో అదేవిధంగా భగవద్గీత భవరోగానికి ఔషధం. భవ అంటే పుట్టడం, చావటం. ఈ రోగానికి ఔషధం అయినటువంటి భగవద్గీతను మనం ఏ ఊరికి వెళ్ళినా కూడా వీ హ్యావ్ టు క్యారీ ది మెడిసిన్ అలాంగ్ విత్ అస్. అది ఈ భవరోగ దుఃఖానికండి ఈ ఔషధం వెంట తీసుకుపోయి ప్రతిరోజు దాన్ని చక్కగా విచారణ 1-2 శ్లోకాలు. ఇప్పుడు మనకి సమస్యలు కొద్దిగా ఉంటాయండి. ఎందుకంటే ఏదో ఒక చిన్న పట్టణంలోనో గ్రామంలోనో ఉండి చిన్న వ్యవహారాలు చూస్తున్నాం కాబట్టి ఏదో సమస్యలు మనకి తక్కువగా ఉంటాయి. కానీ గాంధీ గారికి వరల్డ్ వైడ్ పర్సన్ అండి. వరల్డ్ ఫేమస్ పర్సన్ ఎవరు? గాంధీ గారు. ఎన్నెన్నో వరల్డ్ సమస్యలు, ప్రాబ్లమ్స్ ఎన్నో వారికి తికమక పెడుతూ ఉంటాయండి. అటువంటి వారు ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడో చూడండి గాంధీ గారు. చూడండి, ఇంగ్లీష్లో చెప్పి తెలుగు చెప్తాను. వెన్ డౌట్స్ హాంట్ మీ, when disappointments stare me on the face, when I see not a ray of light across the horizon, I turn to Bhagavad Gita and find a verse to comfort me. And I immediately begin to smile in the midst of overwhelming sorrow. My life has been full of external tragedies, but if they have not left any effect on me, I owe it to the teachings of Bhagavad Gita. నా జీవితంలో అనేకమైన ప్రమాదాలు, అనేకమైన ఒడిదుడుకులు కలిగినాయి. కానీ ఎప్పుడెప్పుడు అటువంటి సంకట పరిస్థితులు కలిగినా భగవద్గీత తెరిచి ఒక శ్లోకం నేను చూసేటప్పటికి నన్ను ఓరడిస్తుంది, నాకెంతో మనశ్శాంతిని కలుగు చేస్తుందని ఆ మహనీయుడు చక్కని స్టేట్మెంట్ ఇచ్చాడని. ఇక అంత వరల్డ్ వైడ్ సమస్యలు ఉన్నటువంటి వారికి అంత శాంతి కలిగినప్పుడు మనకెందుకు శాంతి కలిగించదు చెప్పండి. తప్పకుండా దాన్ని ఆధారపరుచుకుని నిత్య జీవితంలో దాన్ని ఉపయోగించుకోవాలండి. సరే, అయితే కొందరు అంటున్నారు, ఏమండి మీరు సన్యాసులు అంతా వదిలిపెట్టారు కాబట్టి మీకు 24 గంటలు మీకు టైం ఉంది, మేము ఉద్యోగంలో ఉన్నాం, వ్యాపారం చేస్తున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, ఎన్నో వ్యవహారాల్లో మునిగిపోయినాం, మాకు టైం ఎక్కడుంది, గీత చదవటానికి, ఆచరించడానికి టైం ఎక్కడా అని కొందరు అడుగుతున్నారండి. అప్పుడు అడిగిన వాడిని నేను, మరి ఇప్పుడు సరే ఇప్పుడు చదవరు, ఎప్పుడు చదువుతారు గీత అని అడిగారు. ఎప్పుడంటే రిటైర్ అయిన తర్వాత, ఉద్యోగం అంతా విరమించుకున్న తర్వాత, అనుకూలమైన పనుంట మనవాడికి పెళ్ళి అయిన తర్వాత ఇట్లా చెప్పుకొస్తున్నారండి వాడు. నేను చెప్పినాను, ఓ చిన్న ఉపమానం చెప్పానండి. ఒక ఇంట్లో కుటుంబం, భార్య భర్త ఉన్నారండి. భార్య గారికి రామనామం అంటే చాలా ప్రీతండి. ఎప్పుడు జపమాలు చేస్తున్నా ఓం శ్రీరామ రామ అని జపం చేస్తాను.
అత్తగారికి భక్తి ఉన్నది గాని ఇప్పుడెందుకు, ఇప్పుడేం తొందర, ఇప్పుడంతా ఉద్యోగం కదా, రిటైర్ అయిన తర్వాత తర్వాత శాంతంగా ఉన్న తర్వాత రామనామం జపం చేస్తానని అనుకుని చేయడండి. భార్య ఎన్నిసార్లు మందలిస్తుంది, ఏమండి టైం ఎట్లా ఉంటుందో, ఏ ప్రమాదం వస్తుందో, పుణ్యం కట్టుకుంటాం, నేను రామనామం, మీరు కూడా రామనామం జపం చేయనంటే నాట్ నౌ అంటాం, నాట్ నౌ, నాట్ నౌ అని వాయిదాలు వేస్తున్నాడు. సరే భార్య ఎన్ని చెప్పినా వెళ్ళలేదండి. అప్పుడు ఏం చేసింది తెలుసండి, ఈయనకి అకస్మాత్తుగా ఒక రోజు వ్యాధి వచ్చిందండి, జ్వరం సీరియస్గా వచ్చిందండి, 104 డిగ్రీలు జ్వరం వచ్చింది, కింద పండుకున్నాడండి. ఓ డాక్టర్లు పిలుచుకొచ్చారు, బాగా చేసి డాక్టర్ చూసి ఔషధం ఇచ్చాడండి, పౌన్స్ బాటిల్లో. భార్య భర్త గారు ముందే చెప్తున్నాడు డాక్టరు, అమ్మా రేపు పొద్దున 1 ounce, మధ్యాహ్నం 1 ounce, ఇదిగో 3 ounces సీసాలో పోశాను, మీ భర్త గారికి తాగించు, జ్వరం తగ్గిపోతుంది అన్నాడు. ఎవరు? డాక్టర్ గారు. డాక్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు భార్య భర్తకి మందు ఇవ్వలేదండి, ఇవ్వలేదు, దాచిపెట్టింది ఎనపెట్టిలో. భర్త గారు ఏమే మందు ఎందుకు ఇవ్వలేదండి, ఇప్పుడు ఎందుకండి, రిటైర్ అయిన తర్వాత తాగండి అన్నదండి. ఇప్పుడు ఏం తొందర, తర్వాత తాగండి. చివాట్లు పెట్టాడు, ఏమే జబ్బు వచ్చినప్పుడు కదా అవసరం, ఆ పాయింట్ మీద నిలవండి. పుట్టటమే ఒక జబ్బు, పుట్టటమే ఒక రోగం, చావటం ఒక రోగం. ఈ సంసార రోగం, భవరోగం, దుఃఖ రోగం బాధపడుతుంటే మనం ఏమండి, ఔషధమైనటువంటి రామనామం మీరు ఎప్పుడో రిటైర్ అయిన తర్వాత జపం చేసేది, అట్లాగే ఔషధం కూడా రిటైర్ అయిన తర్వాత తాగండి, తొందర ఏమిటి ఇప్పుడు అని అడిగిందండి. సరే తర్వాత ఆలోచిస్తాం కానీ రామనామం, ముందు మంది వండి అన్నాడండి. మందు నేను ఇవ్వను కానీ ముందు రామనామ సంగతి తేల్చండి అన్నదండి. అప్పుడు సరే జపమాలి, ఇప్పుడే జపం చేస్తాను, వెంటనే ఔషధం ఇచ్చి జపమాల చేత జపం చేయించండి. చదివిడు ఎప్పుడండి మనం జపం చేయాల్సింది, తర్వాత రేపటి మాట ఎట్లా ఉంటుందో మనకి ఏమైనా తెలుసండి. నో టుమారో, రేపుకు రూపు లేదన్నాడండి కబీర్ దాస్. రేపు అనేదే అసలు డిక్షనరీలో తీసిపారండి, ఎందుకంటే నో టుమారో, ఎనీ యాక్సిడెంట్ మే అరైజ్. ఏం జరుగుతుందో ఇప్పుడు మీరు పేపర్ చూస్తున్నారు కదండి, ఎన్ని ట్రాజడీస్, ఎన్ని యాక్సిడెంట్స్, ఎన్ని కల్లోలాలు జరుగుతున్నాయి చూడండి, ఏ టైం ఎట్లా ఉంటుంది. దేర్ఫోర్ మేక్ హై వెన్ సన్ షైన్స్, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవటం మంచిదండి. ఇప్పుడు మీ ఆరోగ్యం బాగుంది కదా, అవకాశాలు చక్కగా ఉన్నాయి, భక్తికి లోటు లేదు, వస్త్రానికి లోటు లేదు, అన్ని చక్కగా ఉంది కదా, ఫోన్ ఇప్పుడే కొంచెం మొదలు పెట్టండి సాధన. కనీసం 108 అయిన రామనామం, కృష్ణనామం, శివనామం, దేవీనామం, సూర్యనామం, గణపతి నామం, ఇది ఒక పుణ్యం సంపాదించాలండి.